సరిగా కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇప్పుడు ఇంత విద్యా వ్యవస్థలో అమ్మని చూస్తాం, అక్కని చూస్తాం, చెల్లెల్ని చూస్తాం, ఒక సర్టన్ ఏజ్ వచ్చి వైఫ్ని చూస్తాం, ఇంతమందిని చూస్తున్నప్పటికీ కూడా సమాజంలో ఉన్నత స్థితిలో బతుకుతున్న వ్యక్తులు, బాగా విద్యావంతులైన వ్యక్తులు కూడా స్త్రీ విషయానికి వచ్చేసరికి రకరకాల సందర్భాల్లో వాళ్ళని ఇబ్బంది పెట్టిన సందర్భాలు చూసాం, వాళ్ళని ఇంకొంచెం ముందుకెళ్ళి హింసించిన సందర్భాలు చూస్తున్నాం. కొన్ని వెలుగులోకి వస్తున్నాయి, కొన్ని వెలుగులోకి రావట్లేదు. ఎందుకని? మరి వీళ్ళ మొదటి దశ నుంచి స్త్రీ మీద గౌరవం అనేది ఎందుకు పెరగట్లేదు వాళ్ళు? మంది పురుషాధిక్య సమాజం అండి. నరనరాల్లో ఆ భావన జీర్ణించుకుపోయింది. ఆ వాసనలు, ఎన్నో తరాల నుంచి వస్తున్న వాసనలు అంత త్వరగా పోవండి. కొన్ని పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కానీ పోవంటారు. జనరేషన్స్ మారాలి. వస్తుందండి, నేను ఆశాజీవిని. తప్పనిసరిగా మార్పులు ఒక 50 ఏళ్ల క్రితం అంటే అసలు అమ్మాయికి చదువు ఎందుకు? అమ్మాయి తలదించుకుని వెళితే 10వ క్లాస్ దాకా గ్రామంలో పాఠశాల ఉంటే తలదించుకుని వెళ్ళాలి, పక్క వాళ్ళని ఎదురు చూడకూడదు, మాట్లాడకూడదు అన్న దశ నుంచి ఇవాళ అమ్మాయిల్ని హాస్టల్లో పెట్టి చదివించడం దాకా వచ్చింది. మార్పులు వచ్చినాయి, కానీ ఆశించిన స్థాయిలో రావడం లేదు. ప్లస్ మీరు అన్నట్టుగా పురుషుల్లో ఎక్కువ మంది ఇప్పటికి కూడా ఈ యొక్క స్త్రీల పట్ల రకరకాల వివక్షత ప్రదర్శిస్తూ, వివక్షత ఒకటి వాళ్ళని రకరకాలుగా హింసించే సందర్భాలు, సాడిజం, ఆధిపత్య ధోరణి. ఇండియాలో మేల్స్కి సెక్షువల్ ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అండి. ఇది మనకి అనేక దేశాల్లో ఈ పరిస్థితి ఉంది, కానీ స్థూలంగా ఉంది, కానీ ఇండియాలో ఉన్న స్థాయి ఫ్రస్ట్రేషన్ కనబడదు. కాబట్టి ఇది ప్రధాన కారణం అండి. ఇక ఆడది అని కనపడగానే వాళ్ళ ఆలోచన తీరులో ఒక రకమైన మార్పు వచ్చేస్తుంది. ఆ మార్పు నుంచి వాళ్ళు బయటికి వస్తేనే ఇలాంటి విషయాలు మాట్లాడుకో విద్యావేత్తగా చెప్పడం బాగుండదు. కానీ ఇవాళ ట్రెండ్ ఏమైందంటే ఉన్నతాధికారులు నాకు బ్రైబ్ కావాలి, డబ్బులు ఏమయ్యా, డబ్బులు నా దగ్గర కాలంత ఉంది, నువ్వు ఇలాంటి సెక్షువల్ ఫేవర్స్ ఎవరైనా అమ్మాయిల్ని సార్ ఇలాంటి స్థితి కూడా వచ్చేస్తుందండి. ప్లస్ ఎవరికైనా ప్రమోషన్ ఇవ్వాలంటే, ఏదైనా చేయాలంటే స్త్రీని ఒక లంచం అనే దీంట్లో ఒక ప్రధాన అంశంగా చూడడం జరుగుతుంది. ఇలాంటి కల్చర్ ప్రమోట్ అవుతుంది. దీనికి కారణం ఇందాక నేను చెప్పిన ఈ యొక్క పోర్న్ ఫిలిమ్స్ బాగా రావడం. పోర్న్ అనేది పెద్ద ఇండస్ట్రీగా స్థిరపడిందండి ఈ యొక్క ఈ పాండమిక్ టైంలో. ఇండియన్ పోర్న్ ఇండస్ట్రీ కనీసం 100 రెట్లు గ్రోత్ చూసిందండి. 100 రెట్లు అంటే ఇప్పుడు మన సమాజం 100 రెట్లు పతనాన్ని కూడా చూసింది. అంతే కదా, అంతే కదండి.